Hello children, how are you all? I am fine. ఈ రోజు నేను మీకు ఒక కథ చెబుతాను, శ్రద్ధగా వినండి. ఆ కథ పేరు కష్టే ఫలి. కష్టే ఫలి, శ్రద్ధగా వినండి. ఓకేనా పిల్లలు? అనగనగా ఒక ఊరు. ఆ ఊరు పేరు రామాపురం. రామాపురంలో రాము, గోపి అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు. ఇద్దరి ఇల్లు పక్కపక్కనే ఉండేవి. వారిద్దరూ కలిసిమెలిసి ఉండేవారు. రాము వాళ్ళ అమ్మా నాన్న, గోపి వాళ్ళ అమ్మా నాన్న ఇరువురు కూడా వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవించేవారు. వారిది చాలా చిన్న వ్యవసాయం. ఒక పాలిచ్చే గేదె ఉండేవి అంతే. వారికి అదే జీవనోపాధి. వారు ప్రతిరోజు సూర్యోదయం కన్నా ముందే నిద్రలేచి రాత్రి వరకు కష్టపడుతుండేవారు. గేదె పాలు పితికి అమ్ముకునేవారు. రాము, గోపి బడికి వెళ్ళేవారు. రాము వాళ్ళ అమ్మా నాన్నలు కష్టపడుతుండడం చూసి తాను కూడా వాళ్ళ పనుల్లో సహాయం చేసేవాడు. అలాగే చదువును నిర్లక్ష్యం చేయకుండా చాలా ఇష్టపడి చదివేవాడు. వాళ్ళ టీచర్ చెప్పిన పాఠాలు శ్రద్ధగా వింటూ ఏ రోజు పాఠాలు ఆ రోజే చదువుకునేవాడు. రాము ఎప్పుడూ తనే క్లాసులో మొదటి ర్యాంకు వచ్చేవాడు. గోపి మాత్రం అమ్మా నాన్నలు ఎంత చెప్తున్నా వినిపించుకోకుండా ఆటలతో కాలక్షేపం చేసేవాడు. సైకిల్పై ఊరిలో బలాదూరుగా తిరిగేవాడు. అప్పుడప్పుడు రాము గోపితో, ఒరే గోపి, పరీక్షలున్నాయిరా, చదువుకుందాం రా అంటూ బలవంతంగా గోపితో చదివించేవాడు. గోపి అయిష్టంగా చదివేవాడు. కానీ రాము తనంతట తానుగా బాగా చదువుకునేవాడు. అలా బాగా చదువుకున్న రాము కొన్నేళ్ల తర్వాత తనకిష్టమైన పోలీసు ఉద్యోగం సంపాదించుకున్నాడు. మా రాము పెద్ద పోలీస్ ఆఫీసర్ అయ్యాడు అంటూ ఊరందరికీ సంతోషంగా చెప్పుకున్నారు రాము తల్లిదండ్రులు. కొన్ని రోజులకు రాము పోలీస్ ట్రైనింగ్ ముగించుకొని తన గ్రామానికి వచ్చాడు. అమ్మా నాన్నలతో, ఇక మీరు కష్టపడద్దు, మీరు ఇప్పటికే చాలా కష్టపడ్డారు, నన్ను చదివించారు, ఇక ముందు నేనే మిమ్మల్ని బాగా చూసుకుంటాను అన్నాడు. అమ్మా నాన్నలు కూడా చాలా సంతోషించారు. వారితో కబుర్లు చెప్పి కొంతసేపటికి, అమ్మా, నేను గోపి వాళ్ళింటికి వెళ్ళి వస్తాను, గోపిని కలిసి వస్తాను అని చెప్పి గోపి వాళ్ళింటికి వెళ్ళాడు. రామును చూడగానే గోపి ఆనందంగా, ఏరా రాము, ఎలా ఉన్నావు, ఎప్పుడు వచ్చావు, పోలీసు ఉద్యోగం వచ్చిందట కదా, కంగ్రాట్స్ రా అని అభినందనలు చెప్పాడు. ఆప్యాయంగా పలకరించుకున్నారు. ఒరే రాము, నీతో కలిసి ఉన్నాను కాని నువ్వెంత చెప్పినా చిన్నప్పుడు నేను సరిగ్గా చదవకుండా కష్టపడకుండా ఆటపాటలతో గడిపానురా, ఇప్పుడు తెలుస్తుంది నేనెంత తప్పు చేశానోనని అన్నాడు బాధగా. ఇప్పటికైనా మించిపోయింది లేదు,
నీవు ఏ పని చేయాలనుకుంటున్నావో చెప్పు. నేను నీకు అన్ని రకాలుగా సహాయం చేస్తాను గోపి అన్నాడు రాము. ఇప్పటివరకే చాలా విలువైన సమయాన్ని వృధా చేశాను. అమ్మా నాన్నల మనసును కష్టపెట్టాను. ఇప్పటికైనా నేను మారి అమ్మా నాన్నలతోనే ఉంటూ వారికి ఏ కష్టం కలగకుండా చూసుకుంటాను. అందుకే మన ఊరిలోనే కిరాణా షాప్ పెడదామని అనుకుంటున్నాను అన్నాడు గోపి. అయితే ఇక ఆలస్యం ఎందుకు? ఇద్దరం కలిసి పానులన్నీ ప్రారంభించుకుందాం రా గోపి అని రాము అన్నాడు. ఇద్దరు స్నేహితులు కలిసి త్వర త్వరగా అన్ని పనులు పూర్తి చేశారు. కిరాణం షాపులో కావలసిన సరుకులతో సహా అన్నీ సిద్ధం చేసుకున్నారు. దుకాణం ప్రారంభోత్సవానికి సర్పంచిని, గ్రామ పెద్దలను ఆహ్వానించాడు గోపి. సర్పంచ్ గారు వచ్చి ముందుగా రామును పోలీస్ ఆఫీసర్ అయినందుకు అభినందించారు. మా ఊరికి పేరు నిలబెట్టావయ్యా రాము అన్నారు సర్పంచ్ గారు. గోపి నీకు కూడా నా అభినందనలు. ఇప్పటికైనా షాపును మంచిగా చూసుకో అన్నారు సర్పంచ్ గారు. గ్రామంలోని యువకులందరికీ, విద్యార్థులకి, మీరందరూ కూడా రాములా అందరూ కష్టపడితే ఫలితం తప్పకుండా ఉంటుంది. మీరు కూడా రాములాగా అమ్మా నాన్నల పేరు నిలబెట్టాలని సర్పంచ్ చెప్పారు. అందరూ చప్పట్లు కొట్టారు. పిల్లలు, మీరు ఇంతసేపు నేను చెప్పిన కథ విన్నారు కదా? కథ మీకు అర్థమయ్యిందా? అర్థమయ్యిందనుకుంటున్నా. ఆ కథకు సంబంధించిన కొన్ని ప్రశ్నలు మిమ్మల్ని నేను అడుగుతాను, మీరు సమాధానాలు చెప్పండి. ఈ కథలో ఇద్దరు పిల్లలు ఉన్నారు కదా, ఎవరు? రాము, గోపి. వాళ్ళ అమ్మా నాన్నలు ఏం చేసేవారు? వెరీ గుడ్, వ్యవసాయం చేసేవారు. రాము ఎలా చదువుకునేవాడు? బాగా చదువుకునేవాడు. మరి రాముకు ఏ ఉద్యోగం వచ్చింది? ఏ ఉద్యోగం? పోలీస్ జాబ్ వచ్చింది. గుడ్. మీకు ఈ రాము, గోపి ఈ ఇరువురిలో మీరు ఎవరిలాగా ఉండాలనుకుంటున్నారు? ఎందుకని? ఎవరిలా ఉండాలనుకుంటున్నారు? గుడ్. రాములాగా. అందరూ కూడా రాములాగే ఉండాలి. గోపి మంచివాడే, కానీ తను చదువు పైన శ్రద్ధ పెట్టలేదు. కానీ మీరంతా రాములాగా చదువుకోవాలి. మరి మనం ఇంతకుముందుకు చెప్పుకున్న కథలోని నీతి ఏమిటి? కష్టపడితే ఫలితం ఉంటుంది కదా. మరి రాము వాళ్ళ అమ్మా నాన్నలను బాగా చూసుకుంటానని చెప్పాడు. మరి మీరు పెద్ద అయ్యాక అమ్మా నాన్నలను ఎలా చూసుకుంటారు? ఓకే, గుడ్. బాగా చూసుకుంటారు. ఓకేనా పిల్లలు, మీకు కథ బాగా అర్థమయ్యింది? ఓకే. ఈరోజు మీకు నేను హోంవర్క్ ఇస్తున్నాను, ఇంటి దగ్గర నోట్బుక్లో నీట్గా రాయండి. కథ పేరు రాయండి, ఈరోజు విన్న కథ పేరు రాయండి. అలాగే ఈ కథలో కొన్ని పేర్లు వచ్చాయి, మనుషుల పేర్లు, ఊరు పేరు వచ్చింది, అవి కూడా రాయండి. మీరు ఇంట్లో ప్రతిరోజు, అంటే అమ్మకు చేసే సహాయం చేసే పనులు కానీ, నాన్నకు సహాయం చేసే పనులు కానీ, అవి రాయండి. మళ్ళీ రేపు వచ్చాక నాకు చెప్పండి. ఈ హోంవర్క్ నీట్గా రాసుకొని రండి
తిరిగి రేపటి క్లాస్లో కలుద్దాం.